హారతి తీసుకో. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. హారతి తీసుకున్నావా? చూడమ్మా, ఈరోజే స్వామివారి కళ్యాణం కావడం, ఈరోజే మీ పెళ్లిరోజు కావడం, ప్రతిసారి మీరు క్రమం తప్పకుండా రావడం చాలా ఆనందంగా ఉందమ్మా. పంతులు గారు, ఈ సంవత్సరం మీ చేతులతో ఇంకో జంటను కూడా ఆశీర్వదించాలి. ఓ హరే కృష్ణ 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 హరే కృష్ణ. రండమ్మా, ఈరోజు ఒక విశేషం ఉంది, నాతో రండి. బాబు, ఈరోజు అద్భుతమైన రోజు. 12 సంవత్సరాలకొకసారి వచ్చే ఈ రోజున వరుడు వధువుతో గంట కొట్టిస్తే ఆ బంధం 7 జన్మల బంధంగా మిగిలిపోతుంది. 7 జన్మల ఒక్కదాంతోనా? ఏమండి, మీరు ఎత్తితే నేను స్వామివారు గంట కొడతా. ఏంది ఎత్తేది? నిన్ను ఎత్తితే నేను పోతా. ఏంటి పోయేది? ఎత్తు ఎత్తు మీరు కూడా ప్రయత్నించండి. ఏం పర్వాలేదు, నువ్వు కూడా ట్రై చేయి, వెళ్ళు. పర్వాలేదు, ట్రై చేయమ్మా. భువన్ కుమార్ ఓ నామ్ కే బాజూ మే ఏబిసిడి ఓ క్యా హై? ఐఏఎస్ మత్లబ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. నీ సిస్టమ్ నా మీదకొస్తే భయపడను, బలపడతా. Please! Stop! Stop, please!
తోఫా. కట్టుకుంటాను కట్టుకుంటాను అన్నయ్య. నువ్వు కట్టుకోటేంటన్నయ్యా? ప్లీజ్ అన్నయ్యా, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా, అన్నయ్యా అన్నయ్యా, నేను కట్టుకుంటాను ప్లీజ్ అన్నయ్యా. వద్దన్నయ్యా అన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా అన్నయ్యా, వద్దన్నయ్యా ప్లీజ్ అన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా. అసలు షో అక్కడ చూసింది కాదు, ఇక్కడ చూసేది. న్యూస్ రాసిన జర్నలిస్ట్, రూల్స్ మాట్లాడిన పోలీస్, పనిష్ చేసిన జడ్జ్, ఫినిష్ చేస్తానన్న కలెక్టర్, అలా మా అన్నయ్యతో పెట్టుకున్న ప్రతి కథ ముగిసేది ఇక్కడే. ఇలాగే ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్. అయిపోయింది సార్, అంతా అయిపోయింది. మన చావును ఆపడానికి ఏ సిస్టమ్ రాదు సార్. మన బాధలు చెప్పుకుందామంటే ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు. నాకు 3 నెలల పాప సార్, ప్రీమెచ్యూర్డ్ బేబీ, ఇంక్యుబేటర్లో ఉంది. తనను చూడకుండా పోతానన్న బాధ లేదు సార్, కానీ
మనకన్నా ముందు ఎంతమంది, ఇప్పుడు మనం రేపు మనలో వచ్చేవాళ్ళు ఇంకెంతమంది చావాలి సార్. సార్, మీరు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, మనం బ్రతికితే ఆ బ్రతుకు అర్థం ఉండాలి, మనం చనిపోతే ఆ చావుకో పరమార్థం ఉండాలని. కానీ ఆ రెండు లేకుండా చనిపోతున్నాం సార్, అదే బాధగా ఉంది సార్. ఇక్కడ ధర్మం బతకాలన్నా, జనం బతకాలన్నా, మీరు బతకాలన్నా, మన సిస్టమ్ బతకాలన్నా, దానికి అండగా ఉన్న జంట బతకాలన్నా, వాడు చావాలి. వాడు చావాలంటే ఒకడు రావాలి. వాడు రావాలంటే మా ముగ్గురిలో ఒకడు చావాలి. మీరెలా చావు గురించి? వాడు ఈ సమాజానికి పట్టిన చీడ పురుగురా. He is the scum of the society, devil of the democracy. వాడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. And believe I turn my death meaningful. Come on!